కరోనా వేవ్స్ అన్ని రంగాలను కుదిపేసినట్లే సినిమా రంగాన్ని కూడా అత్తలాకుతలం చేస్తున్నాయి. దీంతో వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్న పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఫిలిం మేకర్స్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. అయితే తాజాగా ఎవరి నోట విన్నా ఓటీటీ మాటే. వినోద రంగాన్ని అంతలా తన వైపుకు మలుచుకున్న ఈ ఓటీటీ చిన్న సినిమాలనే కాదు పెద్ద సినిమాలు పాన్ ఇండియా అనబడే చిత్రాలను సైతం లాగేసుకుంటోంది. తాజాగా ఓటీటీలో నేరుగా రాధేశ్యామ్ రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం కోసం అభిమానులే కాదు సినిమాను అభిమానించే సినీ జీవులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ జనవరిలో విడుదలవుతుందనుకున్న రాధేశ్యామ్ కు అనేక సార్లు బ్రేక్ పడింది. దీంతో ప్రేక్షకులలో ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే లవ్ స్టోరీ అనబడే రాధేశ్యామ్ ని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని, తప్పకుండా అందులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా ఇదివరకే చాలా సార్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు అని రాధేశ్యామ్ మేకర్స్ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూనే వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరోసారి రాధేశ్యామ్ విడుదల విషయమై మళ్ళీ వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు అని సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలైన G5, నెట్ఫ్లిక్స్ ఈ రాధేశ్యామ్ చిత్రాన్ని దక్కించుకునేందుకు భారీ ఆఫర్స్ ఇచ్చాయని అంటున్నారు. ఈ ఆఫర్స్ కు రాధేశ్యామ్ మేకర్స్ కూడా సంతృప్తి పడ్డట్టు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజముంది అనేది. కంటెంట్ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్.